ఎట్లా ఉంది పండుగ సంబరం కనిపిస్తుంది? ఏం పండుగ లేదు, ఏం సందడి లేదు, సంబరం లేదు, బతుకమ్మది కూడా లేదు. ఇంకేమో ఎందుకు అట్లా అంటే ఇంకా మేమేం అనుకున్నాలమ్మా, బతుకు తెరుకని వచ్చినాము. కష్టం చేసాం మా ఊర మా ఊరు వనపర్తి ఇంకా ఆడుతురా అంటే ఇంకా పల్లెటూరులో వనపర్తి పల్లెటూరులో ఉంటాము. కష్టం చేసుకున్నాలి, ఆడ కష్టం చేసుకున్నాలి, ఈడ కష్టం చేసుకున్నాలి, బతకాలి. నిరుడు ఎట్లుండే? నిరుడు బాగానే ఉండే, నిరుడు సంతోషం ఉండే. అవు నిరుడు బాగానే ఉండే. ఏడేం చేయాలి, దవాఖాన్లకు కరోనా సూది వేసిపోయి ఇప్పుడు మాసం దానికి శాతం అయితే లేదు, అప్పులైనా అప్పుల పాలైనా యాదో ఇంకా చేసుకున్నాలే తినాలే. మిగిలింది ఇంకా అప్పులలో కట్టాలంటే ఇక మిత్తిలకు అసలకు ఏం వస్తలేదు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన నాడు నుంచి ఎట్లయింది, కేసీఆర్ నయమే ఉండే. కొందరికి రుణమాఫీ చేసిండు, కొందరికి చేసిలేడు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చెడు ఒక చీరిస్తుండే ఆడపిల్లలకు, చీర ఇస్తుండే పండుగకు కట్టుకుంటారు. యాదో ఆయన బుద్ధి పుట్టింది ఇచ్చిండు మేడం. మరి ఈసారి ఎట్లా ఉంది అసలు? ఈసారి అది కూడా లేదు, అది కూడా లేదు, యాది లేదు, యాది లేదు, యాది పట్టించుకుంటారు ఈసారి. ఇప్పుడు మా కొడుకు ఈడ ఎన్ని అయినా ఏడేండ్ల మా కొడుకు కిరాయితోనే ఉండడు, ఇక మా కడుగు ఈడే ఉండడు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇదే బస్సు పిరి చేసినట్లా బస్సు పిరి కాకుండా వేరేది అది చేసింటే యాదన్న ఉంటుండే, గుర్తుకు చేసుకుంటుండే. ఇట్లా మహాలక్ష్మి గ్రూప్లా నెలకు 2,500 వేస్తాన్నాడు, అవి లేవు, అవి లేవు. మళ్ళా నేను ఇంకా మాయాజీది మాయాజీటోళ్ళు కరు పనికిపోతే లాక్కట్టదు అంటే 2 సార్లు లాక్కడదు కానీ నాకు 4 నెలల పైసలే రాలే. అట్లా ఉంది మేడం, ఏం చేయాలి, కష్టం చేయాలి, మంది బతికించుకునాలే. మాకేమీ ఇప్పుడు ఏమి ఎక్కువ చేసిండు, 100 రూపాయలు కేజీ ఉంది టమాటా, రాత్రి 500 కొండపోతే చాలానే పాయ. ఉన్నోళ్ళు మేము ఇద్దరమే ఉన్నాం, మళ్ళీ మా కొడుకు కోడలు నేను. ఏమంటే పిల్లలకు జర సెలవులు ఇచ్చిండు కదా, తోలుకుపోయి చూపించుకొని వస్తామని వచ్చినా నేను. ఇక్కడ ఉండను, దేశంలోనే ఉంటా, ఏషాయం చేసుకుంటాం. అసలుకి ఇప్పుడు ఈ 10 నెలల ఏమన్నా మీకు ఉపయోగం పడ్డదా? పోయిన ఏడాది పేదలకు పండుగ చేసుకోవాలి అని చెప్పి ఆలోచన ఉండే గవర్నమెంట్కి, ఈసారి ఏం లేదమ్మా మేడము. పండుగ ఎవ్వరు పట్టించుకుంటలేరు, చేసుకునాలనుకుంటలేరు. ఈ బతుకమ్మ లేదు, బతుకమ్మ లేదు, ఈసారి పండుగ లేదు, ఈసారి ఎట్లా చేసుకునాలని కూడా లేదు. ఈ రెక్కలాడాలే బుక్కడే అంతే కష్టం మీద కష్టం. ఇలా ఇంటికాడ కూర్చుండి ఇంకా రేపు తిన్నికనే లేకుంటుంది, ఉన్నమాట చెప్తున్నా నేను. అవదేమంటే చెప్తలేను కదా. ఇంకా రుణమాఫీ చేసేటోళ్ళకి చేసిండు, ఇంకా రైతు చేసేటోళ్ళకి చేసిండు, మాకైతే అసలే లేదు. పెన్షన్లు కూడా మా ఆయనకు ఏజ్ ఎక్కువ అయినా కానీ పింఛన్కి వస్తలేదు, 10 సార్లు రాపోయేవాటి నేను. గవర్నమెంట్ 1 రూపాయి తింటలేను నేను, కష్టం చేయాలి తినాలి. మా ఆయనకు 63 ఏళ్ళు అవుతుండేవి, 10 సార్లు ఇట్లా ఇంకా నియసటో చీకట వస్తుంది కదా పని చెప్పి ఎన్నికే ఇప్పుడు ఇట్లా కరు పని 100 రోజుల పని. ఆమె 10 సార్లు చెప్పి 10 సార్లు అన్నీ దిరాస్తులు ఇచ్చినా అన్నీ ఇచ్చినా కానీ ఏం పట్టించుకోరు. పేదలను పట్టించుకునే పరిస్థితి ఉంది, ఇంత కష్టపడుతున్నారు మీరు. అది లేదు, యాది పట్టించుకునే పరిస్థితే లేదు వాళ్ళకు. వస్తారు దామా ఇక్కడ గ్రామ పంచాయతీ ఆ మీటింగ్ పెడదాం అని కూర్చుంటే పెట్టుకుంటుంది, రాసుకుంటుంది, 2-3 సైన్లు తీసుకుంటుంది, అదే అంతే అయిపోయి. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు పోవాలి, వాళ్ళు సిలిండర్ వస్తా అని రాసుకున్నారు, వచ్చేటోళ్ళకి వచ్చిన రాని వాళ్ళకి రానేలేవు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా 4,000 చేస్తా అన్నారు కదా? చేయలే అమ్మా, 2,000. అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 చేసాడు, కానీ మా గవర్నమెంట్ వస్తే 4,000 ఇస్తుంది అన్నారు కదా? లేదు, అది కేసీఆర్ పాటే నడుస్తున్నారు ఎక్కువ. లేదు అప్పుడు పెంచినే, అప్పుడు నీళ్ళే అన్ని ఆయన చేసిన, అప్పుడు కాలువలే, ఇప్పుడు ఈయన ఎక్కేమి చేసిండు మాకు వేస్ట్. ఇంటింటికాడ నల్ల లేచి ఆయన నాన్న పాపం నీళ్ళు తెచ్చే, రైతులకు పెట్టే, రైతు బంధు ఇచ్చే, అన్నీ ఇచ్చే, కానీ ఈ అన్న ఎక్కిండే ఏకన్నా రూపాయి తినలేము మేము. చేరన్న కూడా కానలేము, ఉండని ఆడుకొస్తుందో సూతం. ఇప్పుడు ఇప్పుడు ఓట్లు వస్తుండే కదా, అప్పుడన్నా పనికిస్తారని మేము కూడా గప్పుకుండాం. ఇప్పుడు సర్పంచులు ఓట్లు లేవా, అప్పుడు వస్తారు వాళ్ళే, అప్పుడు చెప్పాము సీతం ఏమన్నా అని. మేమే మా అంతకు మేమే గప్పుకుండాం, ఎవరికేమో అంటలేము, చేతనైనా కాడికి చేసుకుంటున్నాం, కష్టం పడతాం, తింటాం, మా అంతకు మేమే ఉంటాం. మేము నేను ఊర్లోనే ఉంటా. ఎన్నికలప్పుడు మస్తు హామీలు ఇచ్చారు, మస్తు ఆశ పడిపించారు, మరి ఏంది ఇప్పుడు అవన్నీ అబద్ధాలు అన్నట్టేనా? అబద్ధమనే మరి, నిజమే అడ ఉంది. ఆయన ఓట్లు ఉన్నప్పుడే ఇంటింటికి మాట్లాడి ఓట్లు వేపించుకున్నాయి,
ఇప్పుడు ఓట్ల మోకం ఉన్నప్పుడు వేపించుకునే. ఇప్పుడు ఆయన గర్జీ ఇప్పుడు ఉందా? ఏడుంది? ఇప్పుడు లేదు. ఆయన గర్జే లేదు. అసలు ఆడపిల్లలకి పండుగ చీరలు ఇవ్వకపోవడమే అసలు చీరలు లేవు. నిరుడు బతుకమ్మకు చీరలు ఇచ్చిండు మాకు. ఇంకా మహాలక్ష్మి గురువుకి 10 వేలు పెట్టిండు కేసీఆర్. ఏడేముందమ్మా? ఏం లేదు. ఒక్క రూపాయి ఆయన తిన్నిటే అనుకనే లేదు మాకు. నిరుడు సంతోషంగా చేసుకున్నాం. నిరుడు మంచిగానే చేసుకున్నాం. దేశంలో కూడా మంచిగానే బతుకమ్మని ఆడినాము. చీరలు ఇచ్చిండు. ఇంకా గ్రూప్కి ఇంతమంది గ్రూప్ అని 10 వేలు పెట్టిండు. మంచిగానే చేసి ఏమీ లేదు. ఈసారి ఎవరు అనుకునిలేరు, కనుకునిలేరు, ఎవరు ఆడదామని కూడా లేరు, బతుకమ్మ కూడా చేసలేరు. లేదు ఏమి లేదమ్మా. లైట్ లేదు, సప్పుడా లేదు. ఈ పండుగ ఉంది రాండ్రి సేంట్రా అని కూడా సర్పంచులు ఎవ్వరు ఏం సీక్రెట్ ఏమా ఎవ్వరు ఏం అంటనే లేరు. పండుగనే మర్చిపోయారు. కరువు అయినట్టు అనిపిస్తుంది మరి. ఇప్పుడు కాలం చూస్తే ఎట్లనిపిస్తుంది? కాలం అయినట్లనే అవుతుంది. కానీ మనుషులే మార్పుతున్నారు, మనుషులే మర్చిపోతున్నారు. కాలం ఎక్కడో అయిందమ్మా. మంచి ఫుల్ కాలం అయింది. ఇప్పుడు మనకు లాక్డౌన్లో అయినట్లు అయినాయి. మనుషులే పట్టించుకోరు.